గుళ్ళ గంటలు వినిపిస్తున్నాయి, వేద మంత్రాలు వినిపిస్తున్నాయి. గత 70 రోజులుగా ఏదైతే కరోనా మహమ్మారి విజృంభించిందో ఈ నేపథ్యంలో ఏదైతే అన్ని షట్డౌన్ అయిన పరిస్థితి కనిపించింది. ప్రస్తుతానికి సుమారు 70 రోజుల తర్వాత ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో గుళ్ళు గోపురాలు తెరుచుకున్నాయి. భక్తులు కూడా ఇప్పుడిప్పుడే గుళ్ళకు వస్తున్న సందర్భం కూడా మనం చూసాం. అసలు ఎలా ఉంది 70 రోజుల తర్వాత సుమారు ఎలా ఉంది భక్తుల దర్శనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఒక ప్రముఖ దేవాలయం దగ్గర ఉన్నాం. సార్ చెప్పండి, 70 రోజుల తర్వాత ఈరోజు గుళ్ళు తెరుచుకున్నాయి, మీరు దర్శనానికి వచ్చారు, ఎలా అనిపిస్తోంది మీకు? దర్శనానికి రావడం జరుగుతున్నది, పబ్లిక్ మొత్తం భయపడి రావడం లేదు. పందులు ఆరదులు నైవేద్యాలు పెడుతున్నారు, భక్తులు అనేది భయపడి రావడం లేదు. ఇంకా ఈ కరోనా గురించి ఇబ్బంది పడుతున్నారు. ఇంకా మాస్కులు ధరించిన శానిటైజర్ చేసిన ఇబ్బంది పడుతున్నారు. దేవుడు అంటే కర్ణిస్తుంటాడుగానే భక్తులు మాత్రం భయపడి రావడం లేదు బయటికండి. చాలా రోజుల తర్వాత అంటే 70 రోజులు షట్డౌన్ అయిపోయిన పరిస్థితి, గుళ్ళు గోపురాలు ఏది కూడా అన్నీ కూడా ప్రతి వ్యవస్థ ఇటు షట్డౌన్ అయిన పరిస్థితి. ఈరోజు గుళ్ళు ఓపెన్ చేశారు, సోషల్ డిస్టెన్స్ కానీ అన్నీ పాటించే దర్శనానికి అనుమతి చేస్తున్నారు. మీకు కూడా అలాగే జరిగిందా? పాటించి అనుమతి ఇస్తున్నారు. ఇచ్చినా ఎంత జాగ్రత్త పడ్డా భక్తులు రావడం అనేది చాలా ఇబ్బంది పడుతున్నారు. చెప్పండి, మీరు కూడా దర్శనానికి వచ్చారు, ఆంజనేయ స్వామిది ఎలా అయింది దర్శనం, సోషల్ డిస్టెన్స్ ఇవన్నీ ప్రభుత్వం ఏదైతే నియంత్రణ పెట్టిందో అవన్నీ పాటిస్తున్నారా? పాటిస్తున్నామండి. అదే హనుమాన్ టెంపుల్కి వచ్చాము మేము. హనుమాన్ దర్శనం కొద్దిగా డిస్టెన్స్ తోటి మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళు కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు, మేము కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాము. జనాలు అయితే భయపడుతున్నారు, బయటికి రావడానికి కూడా భయపడుతున్నారు, గుడిలోకి రావడానికి భయపడుతున్నారు. ఇక భక్తిభావం అయితే మనసులో ఉంది, కానీ రావాలంటే భయం వేస్తుంది. ఈ రోగం కరోనా రోగంతో ఏం చేయాలనో అర్థం అవ్వట్లేదు. జనాలు అయితే ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే. కాబట్టి ఇక కొద్ది కొద్దిగా ఇక బూస్టప్ అవుతుందండి, భక్తి పెరుగుతుంది. ఇంట్లో మనసులో ధ్యానం చేసుకుంటున్నారు తప్పించి గుళ్ళకి రావాలంటే సోషల్ డిస్టెన్సు ఈ కరోనా భయంతో రావట్లేదు. వస్తారులేండి, కొద్ది ఇంకా కొద్ది భయం తగ్గినాక వస్తారండి, అందుకంటే ఏం లేదు. ప్రస్తుతానికైతే గుళ్ళల్లో సాధారణ దర్శనాలు మాత్రమే లభిస్తున్నాయి. ఎటువంటి హోమాలు కానీ ఎటువంటి తీర్థ ప్రసాదాలు కానీ తీసుకోవడం లేదు, ఇవ్వడం లేదు. అట్లాగే తాంబూలాలు కూడా ఎట్టి పరిస్థితి స్వీకరించే పరిస్థితి లేదు. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూనే దైవ దర్శనాలకు అనుమతి ఉంది. ఆ దిశగానే ఇక్కడ గుళ్ళు అందరం కూడా ఆ దిశగానే ముందుకు వెళ్తున్నాము. ఎవరిని కూడా ఇటు హోమాలు చేయడానికి కానీ ఇంకా ఇతరత్ర పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి కానీ అనుమతించట్లేదు. కేవలం దైవ దర్శనం, అది కూడా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూనే, మాస్కులు పెట్టుకుంటూనే, గుళ్ళోకి ఎంటర్ కాగానే శానిటైజ్ చేసుకోవడం, ఇవన్నీ ఏదైతే ప్రభుత్వం ఏదైతే మార్గదర్శకాలు ఇచ్చిందో అవన్నీ పాటిస్తూనే దర్శనాలకు అనుమతిస్తున్నాను. తప్పితే పెద్దగా ఏమీ చేయడం లేదు. తీర్థ ప్రసాదాలు ప్రధానంగా కూడా తీసుకునే పరిస్థితి లేదని చెప్పి కూడా ఇక్కడ ప్రధాన అర్చకులు చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న గుళ్ళో ఉన్న పరిస్థితి. మరికొన్ని గుళ్ళలో ఎలా ఉందో వాతావరణం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో హలో, ఇప్పుడు మనం ప్రముఖ దేవాలయం బల్కంపేట ఎల్లమ్మ ఆలయం దగ్గర ఉన్నాం. ప్రతి ఆదివారం మంగళవారం ఇక్కడ భక్తులు పెద్ద ఎత్తున పోటీస్తుంటారు. భక్తుల కొంగు బంగారంగా కూడా ఈ బల్కంపేట ఎల్లమ్మ ప్రసిద్ధి చెందింది. ఇక్కడ భక్తులు ఏ విధంగా వస్తున్నారు, కొంతమంది వాలంటీర్స్ ఉన్నారు, కంట్రోల్ చేస్తున్నారు, ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గుళ్ళు ఓపెన్ అయ్యి మీరు ఇక్కడ అందరినీ కంట్రోల్ చేస్తున్నారు, ఎట్లా ఉన్నాయి? కొన్ని యాంకర్లు కూడా విధించింది, గైడ్ లైన్స్ కూడా విధించింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, దానికి అనుగుణంగానే జరుగుతున్నాయా దర్శనం? 100% దానికోసం చేస్తున్నాము. బాగా సేవ అయితే బాగానే చేస్తున్నాం, కోఆపరేట్ కూడా చేస్తున్నారు. భక్తులు కూడా మాకు బాగా సహకరిస్తున్నారు. మనకు కూడా మా ఈవో గారు, మా చైర్మన్ గారు, మా ఈవో గారు, మా చైర్మన్ గారు మాతో బాగా కోఆపరేట్ చేస్తున్నారు. దయచేసి అందరు కూడా మనకు కోఆపరేట్ చేయాలి. పెద్ద చిన్నపిల్లల్ని పంపించట్లేదు, పెద్దవాళ్ళని పంపించట్లేదు, చిన్నపిల్లల్ని అలౌట్ లేదు. దయచేసి కొంచెం కోఆపరేట్, 100% మాకు సక్సెస్ చేస్తున్నారు. మా చైర్మన్ గారు కానీ, మా ఈవో గారు కానీ, మా సిబ్బంది కానీ, మా పోలీసు వాళ్ళు కానీ అందరు మనకి 100% సక్సెస్. గుళ్ళో కూడా దర్శనాలు అర్చనలు, ఓన్లీ దర్శనాలు అర్చనలు, హోమాలు ఏవి లేవు, ఇవన్నీ పాటిస్తుంది. దర్శనం ఓన్లీ దర్శనం మనకి, ఇదే ఏం లేదు, అర్చన లేవు, ఏం లేవు, ఓన్లీ దర్శనమే అంతే. థ్యాంక్ యూ. అది ఏదైతే మార్గదర్శకాలు ఉన్నాయో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలు అన్నీ కూడా వాటికి అనుగుణంగానే దర్శనాలు జరుగుతున్నాయి. ఎటువంటి హోమాలు కానీ అర్చనలు కానీ చేయడం లేదు. ప్రస్తుతానికి చాలా ప్రసిద్ధ దేవాలయం. ఇందులో ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ రేణుక ఎల్లమ్మ కానీ, ఇట్లాగే బల్కంపేట ఎల్లమ్మ కానీ
కొన్ని పేర్లతో అనేక పేర్లతో ఈ దేవాలయాన్ని పిలుస్తుంటారు ఆదివారం మంగళవారం పెద్ద ఎత్తున ఇక్కడ దర్శనాలకు వస్తుంటారు ఇది బలకంపేట ఎల్లమ్మ దగ్గర ఉన్న పరిస్థితి ప్రముఖ దేవాలయాలతో పాటు ఇటు దర్గాలు చర్చిలు కూడా ఓపెన్ అయ్యాయి ఈ రోజు నుండి దాదాపు 70 రోజుల మట్టి కూడా ఎలాంటి పూజలు ఎలాంటి సామూహిక ప్రార్థనలు లేవు ఆ గుళ్ళన్నీ మూసేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇక ఈ రోజు తాజాగా 70 రోజుల తర్వాత ఏదైతే ఆంక్షలు ఎత్తివేశారు గుళ్ళు గోపురాలు కూడా తెరుచుకోతున్నారు మనం ఒక దర్గా ఒక మసీద్ దగ్గర ఉన్నాం ఆ మసీద్ పరిస్థితి ఏంటి తెరిచారా లేదా ఎంతమంది ప్రార్థనల కోసం వస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ 70 రోజుల తర్వాత ఈరోజు దర్గా ఓపెన్ అయింది మసీద్ ఓపెన్ అయింది భక్తులు వస్తున్నారా ప్రార్థనలు చేస్తున్నారా మసీద్ ప్రార్థనలు అవుతుంది కానీ 1 గంట తర్వాత అవుతుంది మనకి ఎక్కువ మంది రావటం లేదు 10 మంది తర్వాత ఎక్కువ రావడం ఇక్కడ అంటే గైడ్లైన్స్ కూడా కేంద్ర ప్రభుత్వ గైడ్లైన్స్ కూడా అంతే ఉన్నాయి సోషల్ డిస్టెన్స్ పాటించాలి మాస్క్లు పెట్టుకోవాలి శానిటైజర్ చేసుకున్న తర్వాతనే గుళ్ళోకి అనుమతి అవన్నీ పాటిస్తున్నారు పాటిస్తున్నాం మనం చూసాం ఇంతకుముందు గుళ్ళో ఇప్పుడు ఒక ప్రముఖ మసీద్ దగ్గర కూడా ఇదే పరిస్థితి గుంపులు గుంపులుగా అలో చేసే పరిస్థితి లేదు చాలా తక్కువ సంఖ్యలోనే సామూహిక ప్రార్థనలకు వస్తున్నట్లు కూడా ఇక్కడ గుడికి సంబంధించిన అధికారులు చెప్పుకొస్తున్నారు ఇది ప్రముఖ మసీద్ దగ్గర ఉన్న పరిస్థితి ప్రముఖ దేవాలయాలు దర్గాలతో పాటు ఇటు చర్చిలు కూడా ఈ రోజు నుంచి తెరుచుకున్నాయి దాదాపు 70 రోజుల నుంచి ఏదైతే చర్చిలు మూతపడ్డాయో ఈ రోజు నుంచి కూడా తెరుచుకున్నాయి ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గైడ్లైన్స్ ప్రకారం ఈ దర్శనాలు ఉంటాయని చెప్తున్నారు ఇప్పుడు మనం ఒక ప్రముఖ ఈఎస్ఐ చర్చి దగ్గర ఉన్నాం అసలు దర్శనాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ రోజు నుంచి మీరు చర్చి ఓపెన్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఎలా ఉన్నాయి దర్శనాలు భక్తులు ఎంతవరకు మీరు అలో చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా మరియు రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సోమవారం అంటే 8వ తారీఖు జూన్ 2020 సంవత్సరం నుండి మా పునీత చిన్న తెరసమ్మ గారి దేవాలయంలో ప్రార్థనలు తిరిగి పునఃప్రారంభించడం జరిగింది మొదటి రోజున ప్రజల యొక్క స్పందన అంతగా లేదు రెండవ రోజున అంటే ఈ రోజున కొద్దిగా పర్వాలేదు ఆదివారం నుండి అంటే వచ్చే ఆదివారం 14వ తారీఖు జూన్ నుండి భక్తుల యొక్క రాక ఎక్కువగా ఉంటుందని మేము ఆశిస్తూ ఉన్నాము మా చర్చి ప్రాంగణం కూడా అంతా రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయబడ్డాయి భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చేవారందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేయబడిన ఏర్పాట్లందరికీ చూసి వాళ్ళు సంతృప్తిగా తృప్తిగా ఉన్నారు సోషల్ డిస్టెన్స్ కానీ శానిటైజింగ్ కానీ చర్చి ప్రమిసెస్ అంతా కూడా శానిటైజింగ్ చేయడం జరిగింది ఇక్కడికి వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది థ్యాంక్ యూ అది ఏదైతే ఈ ప్రముఖ ఈఎస్ఐ చర్చి ఉందో ఇక్కడ కొన్ని వేల సంఖ్యలో ప్రతి ఆదివారం మనం చూసుకుంటే కనుక రకరకాల ప్రార్థనా సమయాల్లో కొన్ని వేల మంది వచ్చి ఇక్కడ క్రీస్తు బోధనలు విని వెళ్తూ ఉంటారు అట్లాగే జీసస్ని దర్శించుకొని వెళ్ళడం జరుగుతోంది అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గైడ్లైన్స్ ప్రకారమే ఇక్కడ భక్తులని అలో చేస్తామని చెప్పి కూడా ఇక్కడ చర్చి అధికారులు చెప్పుకొస్తున్నారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ప్రముఖ దేవాలయాలు దర్గాలు మసీదులు అట్లాగే చర్చిలు ఉన్నాయి చర్చిల పరిస్థితి దాదాపు 70 రోజుల తర్వాత తెరుచుకున్న ఇటు దేవాలయాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన ఆంక్షల ప్రకారమే దర్శనాలు చేయిస్తామని చెప్పి కూడా ప్రతి ఒక్కళ్ళు చెప్పుకున్న పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ పవన్తో హరికృష్ణ వన్ ఇండియా తెలుగు హైదరాబాద్